హైదరాబాద్ లో పసిపిల్ల కిడ్నాప్లు ఆగడం లేదు. తల్లి ఒడిలో నిద్రిస్తున్న రెండేళ్ల బాలుని అపహరించుకెళ్లాడు ఓ కిడ్నాపర్. 10 రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలుని క్షేమంగా కాపాడారు పోలీసులు. చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో బాలుడి కిడ్నాప్ మిస్టరీ వేడింది. గోల్కొండ సజ్జాద్ నగర్ కు చెందిన కారు డ్రైవర్ మహమ్మద్ షఫీ ఈ కిడ్నాప్ చేశాడని తేలింది. కిడ్నాపర్ ను పట్టుకున్న పోలీసులు బాలుడిని తల్లికి అప్పగించారు. శబన బేగం గోల్కొండ జ్యోతినగర్ లో నివాసం ఉంటోంది. శబన తల్లిని చంపిన కేసులో భర్త జైలుకు వెళ్లాడు. ఇంటి అద్దె కట్టే స్తోమత లేక రెండేళ్ల కొడుకుతో లంగర్ హౌస్ బ్రిడ్జ్ కింద ఫుట్పాత్ పై నివసిస్తోంది. కూలీ చేస్తూ బిచ్చమెత్తుకుంటూ జీవించేది. మద్యానికి బానిసైన శబాన ఈ నెల 16న మత్తులో ఉండగా ఆమె ఒళ్ళో ఉన్న 2 ఏళ్ల చిన్నారిని డ్రైవర్ షఫీ ఎత్తుకెళ్లాడు. షఫీకి పెళ్లై 7 ఏళ్లైనా సంతానం లేదు. మందులు వాడుతున్నా పిల్లలు కలకపోవడంతో షఫీ భార్య మనోవేదనకు గురయ్యేది. దాంతో బాలుడు అజ్మీర్ ను ఎత్తుకెళ్లాడు కిడ్నాపర్ షఫీ. శబాన నిద్రలేచాక చూసుకుంటే తన కుమారుడు కనిపించకపోయేసరికి అన్ని చోట్ల వెతికింది. ఎక్కడా జాడలేకపోయేసరికి లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుబాటులో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలతో కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. పిల్లాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తి గురించి ఆరా తీస్తే గోల్కొండ సజ్జాద్ నగర్ కు చెందిన కారు డ్రైవర్ షఫీ అని తెలిసింది. బాలుని పెంచుకోవడానికే కిడ్నాప్ చేశానన్నాడు షఫీ. ఫుటేజ్ ఆధారంగా అతను ఎక్కడి నుంచి వచ్చాడా అనేసి మేము దర్యాప్తు ముమ్మరం చేస్తే అతను గోల్కొండ నుంచి ఆటోలో దిగినట్టుగా మా సీసీ ఫుటేజ్ కమ్యూనిటీ సీసీ ఫుటేజ్ నందు రికార్డ్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరినీ ఎంక్వైరీ చేయగా ఇతను తెలుసాని చెప్పగా ఇమ్మీడియట్ గా మేము ఈ నిన్న సాయంత్రం 8 గంటలకి 6:30కి పోయి అతన్ని ఒక పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. బాలుని యూసఫ్గూడలోని శిశు విహార్ కు తరలించారు. పిల్లలు కలగలేదని బాబును ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ షఫీని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు.